వెల్కమ్ టు ఆర్ఆర్ రెసిపీస్. ఈరోజు కొత్తిమీర టమాటా చట్నీ చేస్తున్నాను. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. కొంచెం పల్లీలు వేయించుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయింది, ప్లేట్లోకి తీసేసుకుందాం. తర్వాత కొంచెం నువ్వులు వేయించుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం మెంతులు. మెంతులు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఒక నిమిషం మూత పెట్టేస్తాం. మూత చేద్దాం. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది, ప్లేట్లో తీసేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఇందులో కొంచెం 4 టమాటాలు తీసుకున్నాను నేను, ఇవి ముక్కలుగా కట్ చేసుకున్నా, అవి వేయించుకోవాలి. అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం చింతపండు. ఇందులో వేసేస్తే మెత్తగా అయిపోతుంది. ఒకసారి మూత పెట్టేసేద్దాం, మెత్తగా అవ్వాలి ముక్కలు. మూత తీసి చూద్దాం. నేను కొత్తిమీర కడిగి పెట్టాను, అవి ఇందులో వేసేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం ఫ్రై అయితే చాలు. ఒకసారి మూత పెట్టేసేద్దాం. ముందుగా పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా, ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూద్దాం, ఇవి ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం, చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో పోపు పెట్టుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకుందాం. శనగపప్పు, మినపప్పు ఆవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇందులో కొంచెం ఇంగువ, ఎండుమిర్చి, స్టవ్ ఆఫ్ చేసేది. పోపు అందులో బౌల్లో తీసేసుకుందాం. ముందుగా వేయించుకున్న పోపు ఇందులో వేసేసుకోవాలి. కొత్తిమీర టమాటా చట్నీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఇడ్లీకి, దోశకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.